భారత లగే సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండవ T20 మ్యాచ్లో భారత జట్టు కుప్పకూలింది. ఆరంభంలో పూర్తిగా తడబడిపోయిన భారత జట్టు ఆ తర్వాత రింకు సింగ్, సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు పుంజుకోవడంతో 180 పరుగుల మంచి పరువు నిలబెట్టుకునే స్కోర్ని చేసింది. అయితే ఇక్కడ సూర్యకుమార్ యాదవ్తో పాటుగా బీసీసీఐ రాహుల్ ద్రావిడ్ చేసిన అతిపెద్ద తప్పిదాల కారణంగానే ఈ T20 మ్యాచ్ చేజారిపోయిందా అంటే అవునని చెప్పుకోవాలి. మొదటి మ్యాచ్ ఎటు వర్షార్పణం అయిపోయింది, అలాంటప్పుడు రెండవ T20 మ్యాచ్ అయినా సరే ఖచ్చితంగా ఆడి తీరాలి. అయితే మంచి బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికీ కూడా దాన్ని సూర్యకుమార్ యాదవ్ వాడుకోవడంలో మాత్రం పూర్తిగా విఫలమైపోయాడు. ఎందుకంటే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో కనుక చూసుకున్నట్టయితే రుతురాజ్ గైక్వాడ్ అదిరిపోయే ఇన్నింగ్స్ అందించాడు. అటువంటి అద్భుతమైన ఓపెనర్ హీరోని పక్కన పెట్టేసి యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్ను ఒక పేరుగా పంపించడం నిజంగా అందరినీ షాక్కి గురిచేసింది. ఎందుకనంటే రుతురాజ్ గైక్వాడ్ చాలా బాగా రాణిస్తున్నాడు, అతన్ని గనక ఓపెనర్గా బరిలోకి తిప్పుండుంటే భలేగా ఉండేది. దానికి తోడు రవి బిష్నాయ్ని కూడా పక్కన పెట్టేశాడు సూర్యకుమార్ యాదవ్. రవి బిష్నాయ్ చాలా అద్భుతంగా స్పిన్ బౌలింగ్ చేయగలడు, అయితే సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్స్ను కొద్దిగా కలవరు పెట్టగలడు. అలాంటిది రవి బిష్నాయ్ని అటు సురుతురాజ్ని కూడా పక్కన పెట్టడం, ఇక శ్రేయస్ అయ్యర్ ఎటు లేడు, అలాగే ఈ ముగ్గురిని పక్కన పెట్టడం, ఇక శుభమన్ గిల్ని యశస్వి జైస్వాల్తో కలపటంతో ఇక మొత్తం ఆటంతా తారుమారైపోయింది. ఎందుకనంటే ఇక్కడ T20 మ్యాచెస్లో ఓపెనర్లో చాలా అంటే చాలా ముఖ్యం. టపటప్పా పవర్ ప్లేలో 2-3 వికెట్లు పడిపోయాయి అంటే ఇక ప్రత్యర్థి జట్టుకు అదొక అవకాశంగా తీసుకుంటారు. ఇన్నింగ్స్ ఆడుతున్న జట్టుకు అది ఒక రకంగా పెద్ద ఎదురు దెబ్బ అని అనుకోవాలి. ఓపెనర్లు కనీసం 25-30 పరుగులు చెరో కొంచెం చేస్తే, అంటే చెరొక 30 పరుగులు చేస్తే పవర్ ప్లే వచ్చే సమయానికి కొద్దిగా నామమాత్రపు స్కోర్ అయినా ఉంటుంది. అలా కాకుండా ఇద్దరు కూడా డక్అవుట్లు అవుతే మాత్రం పూర్తిగా ఆట తారుమారైపోయి ఇలాగే ఉంటుంది. ఇంకా నయం రింగు సింగ్ అలాగే సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు బాగా రాణించడం వల్ల ఆ స్కోర్ అయినా దక్కింది.